లో భారత్ దగ్గర ఉందా? జగన్ కు గట్టి షాక్ ఇవ్వాలని షర్మిల భావిస్తున్నారా? షర్మిల దూకుడు చూసిన జగన్ చెల్లెళ్ళు సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్లాన్ గీస్తున్నారా? ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ప్రవేశించడంతో ఆమెను ఎదుర్కొనేందుకు సోదరుడు వైఎస్ జగన్ ఇప్పటి నుంచే సమాలోచనలు జరుపుతున్నారు. వైఎస్ షర్మిల వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పటి పరిస్థితులను బట్టి అటు అసెంబ్లీ స్థానానికి గానీ లోక్సభ స్థానానికి గానీ షర్మిల పోటీ చేస్తారు. అందుకు తగ్గట్లుగానే జగన్ కు ఇప్పటి నుంచే భయం పట్టుకుందన్న రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇప్పటికే చెల్లెళ్లు షర్మిల, బాబాయ్ కుమార్తె సునీతను రాచి రంపాన పెట్టారన్న అపవాదు వైఎస్ జగన్ పై ఉంది. అందుకు తగ్గట్లుగానే అధికారంలోకి వచ్చాక తనను పట్టించుకొని అన్నకు గట్టి షాక్ ఇవ్వాలని షర్మిల భావిస్తున్నారట. ఆ మధ్య పులివెందులలో జగన్ కు ప్రత్యర్థిగా సునీతను ఇండిపెండెంట్గా లేదంటే టీడీపీ తరఫున నిలబెడతారని కూడా వార్తలు వచ్చాయి. కడప ఎంపీగా పోటీ చేయిస్తారని కూడా అంచనాలు వేశారు. ఇలా చెల్లెలితో పోటీ చేయించడం ద్వారా జగన్ ప్రతిష్ట మరింత దిగజారుతుందని కూడా షర్మిల, సునీత భావించారు. ఆ అవకాశాలు అసాధ్యమని చెప్పలేం. ఇప్పుడు సునీత కాంగ్రెస్ గూటికి రాబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఒకవేళ వారిలో ఎవరైనా పులివెందుల నుంచి పోటీ చేసినప్పటికీ అక్కడ తనను లేదా తన మనిషిని గెలిపించుకోవడానికి జగన్ ఇప్పటి నుంచే విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇప్పుడు షర్మిల పులివెందుల లేదా మరో స్థానం నుంచి పోటీకి దిగుతారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆమె జగన్ కు ప్రత్యర్థిగానే నిలబడితే ఎలా అనే సందేహం కూడా జగన్లో ఉంది. అందుకే తాను ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల బరిలో తన భార్య భారతీరెడ్డిని కూడా నిలపాలని జగన్ యోచిస్తున్నట్లుగా టాక్. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత షర్మిల దూకుడు చూసిన జగన్ చెల్లెలి సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ ప్లాన్ వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న తన తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిలను జగన్ దగ్గరికి తీసుకుంటారని ప్రచారం జరిగింది. అందుకు రాయబారాలు కూడా పంపారని వార్తలొచ్చాయి. కానీ అవేమీ నిజం కాకుండానే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా జరిగిపోయింది. జగన్కు నచ్చని కాంగ్రెస్ పార్టీలో ఆయన సొంత చెల్లెలు షర్మిల చేరడమే రాష్ట్రంలో పరువు తక్కువ విషయం. అలాంటిది వైఎస్ షర్మిల తన సోదరుడిపైనే పోటీకి దిగితే మాత్రం ఏపీ రాజకీయాలు మలో మరుపు తిరగడం ఖాయంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి ఆంధ్ర రాష్ట్రంలో అన్నా చెల్లెళ్ల రాజకీయాలు ఎటువంటి మలుపులు తిరుగుతాయనేది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 12 జిల్లాలు 6 మోర్చాలకు అధ్యక్షులను మార్చింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమితులైన మోర్చా జిల్లా అధ్యక్షులకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫోన్ చేసి సమాచారం అందించారు. ప్రస్తుతం ప్రపంచంలో ఏ మూల చూసినా ఎక్కడో ఒక చోటు యుద్ధం కొనసాగుతోంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ల మధ్య గత 100 రోజుల నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక రష్యా ఉక్రెయిన్ విషయానికి వస్తే ఫిబ్రవరి 24తో 2023 సంవత్సరంలోకి ఎంట్రీ కాబోతోంది. తాజాగా ఇరాన్ పాకిస్తాన్పై క్షిపణులతో దాడులకు దిగింది. దీంతో పాకిస్తాన్ ప్రతీకారంగా ఇరాన్పై గురువారం ర్యాకెట్లతో విరుచుకుపడింది. 7 మంది చనిపోయారని ఇరాన్ వార్తా సంస్థ ఇర్నా వెల్లడించింది. వివరాలేంటో చూద్దాం. یا
యావత్ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట యుద్ధం కొనసాగుతోంది. ఓవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం త్వరలో 3వ సంవత్సరంలో ఎంట్రీ కాబోతోంది. మరోవైపు ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం 100 రోజులు దాటిపోయింది. ఈ 2 యుద్ధాల్లో అమాయక పౌరులు బలవుతున్నారు. ఇజ్రాయిల్ దాడుల్లో గాజా వెస్ట్ బ్యాంక్ నేలమట్టమైంది. ఉన్న గూడు చెదిరి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు ఈజిప్టు శివార్లకు చేరాల్సి వచ్చింది. ఇక రష్యా దాడులతో యుక్రెయిన్ పూర్తిగా సర్వనాశనమైంది. యుక్రెయిన్ పౌరులు పొరుగున ఉన్న పోలాండ్లో తలదాచుకుంటున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇవన్నీ ఒకెత్తైతే తాజాగా ఇరాన్ పాకిస్తాన్పై మంగళవారం సాయంత్రం రాకెట్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో బలూచిస్తాన్లో 2 పసిపిల్లలు చనిపోయారు. ఇక ఇరాన్ విషయానికి వస్తే, ఇరాక్ సిరియాలపై క్షిపణులతో దాడి చేసిన తర్వాత పాకిస్తాన్పై మంగళవారం సాయంత్రం దాడులకు తెగబడింది ఇరాన్. ఈ దాడుల్లో బలూచిస్తాన్లో ఉన్న 2 మిలిటరీ గ్రూప్ల బేస్ను ధ్వంసం చేసినట్లుగా ఇరాన్ తెలిపింది. అయితే ఇక్కడ ఇరాన్ వాదన ఏమిటంటే, ఇటు ఇరాక్ అటు సిరియా పాకిస్తాన్ల నుంచి ఇరానియన్ టెర్రరిస్టులు గ్రూపులుగా అడ్డా చేసుకుని తమ దేశంపై దాడులు చేస్తున్నాయనేది వారి వాదన. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ నుంచి ఇరాన్పై దాడులకు తెగబడుతున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి హొసేని అమీర్ అబ్దుల్లా హైన్ చెప్పారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో తలదాచుకుంటున్న ఇరానియన్ టెర్రరిస్టులే లక్ష్యంగా దాడులు చేశామని ఇరాన్ తన చర్యను సమర్థించుకుంటోంది. ఇక ఇరాన్కు చెందిన జైషే అల్ అదిల్ గ్రూప్, ఇరాన్కు చెందిన టెర్రరిస్టు గ్రూప్ ఇరాన్ను లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఇరాన్ విదేశాంగ మంత్రి బుధవారం నాడు దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో మాట్లాడుతూ తెలిపారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే, ఇరాన్ తన సరిహద్దులో ఉంటే మిలిటెంట్లతో పోరాడుతోంది. అయితే ఇరాన్ పాకిస్తాన్పై రాకెట్లు డ్రోన్లతో దాడులు చేయడం మాత్రం అనుకోని సంఘటనగా చెప్పుకోవచ్చు. అయితే ఇరాన్ సరిహద్దుల్లో ఉండే బలూచిస్తాన్ నుంచి ఇరాన్ టెర్రరిస్టు గ్రూప్ జైషే అల్ అదిల్ ఇరాన్ భద్రతా దళాలపై దాడులు చేయడం ఇరాన్కు పెద్ద తలనొప్పిగా మారింది. కాగా ఇరాన్పై దాడులకు దిగడం వెంటనే పాకిస్తాన్లోని బలూచిస్తాన్తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారనేది ఇరాన్ వాదన. తమ భద్రత సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. అందుకే తాము పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఇరాన్ టెర్రరిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాల్సి వస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అంటున్నారు. గత నెల డిసెంబర్లో పాకిస్తాన్ సరిహద్దున ఉన్న ఇరాన్ పట్టణం రస్క్ పోలీస్ స్టేషన్పై దాడి చేసి 11 మంది పోలీస్ అధికారులను ఇరాన్ టెర్రరిస్టులు చంపారు. ఈ దాడి చేసింది తామేనని జైషే అల్ అదిల్ ప్రకటించుకుందని ఇరాన్ ఇంటీరియర్ మినిస్టర్ చెప్పారు. గతేడాది జులై 23న 4 ఇరానియన్ పోలీసులను పాక్ సరిహద్దున ఉన్న పట్టణంపై జైష్ దాడి చంపేసింది. జైష్ గ్రూప్ విషయానికి వస్తే, ఇది సున్ని మిలిటెంట్ గ్రూప్. దీన్ని 2012లో స్థాపించారు. పాకిస్తాన్ నుంచి తమ టెర్రర్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం పాకిస్తాన్లోని సిస్తాన్ బలూచిస్తాన్ ప్రాంతంలో ఈ సున్ని మిలిటెంట్ గ్రూప్ అత్యంత ప్రభావం కలిగిన గ్రూప్ అని తెలిపింది. ఇదిలా ఉండగా ఇటు టెహరాన్ అటు ఇస్లామాబాద్లు 2 ఒకరిపై మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఇరు దేశాలు, మీ దేశం నుంచి టెర్రర్ దాడులు జరుగుతున్నాయని, మీరు టెర్రరిస్టులను ప్రోత్సహిస్తున్నారని ఇరు దేశాలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. అయితే టెహరాన్ మాత్రం తరచూ పాకిస్తాన్ను మీ భూభాగం నుంచి జైష్ తమ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని ఆరోపిస్తోంది. ఇరాన్కు పొరుగున ఉన్న పాకిస్తాన్ పట్టణం బలూచిస్తాన్లోని పంజాగూర్ పట్టణం నుంచి ఇరాన్ టెర్రరిస్టులు ఇరాన్పై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారనేది ఇరాన్ ప్రధాన ఆరోపణ. ఇదిలా ఉండగా ఇరాన్ ఇటీవల ఇరాక్ సిరియాలపై రాకెట్ దాడులకు పాల్పడింది. తమ చర్యను సమర్థించుకుంది. దీనికి ఇరాన్ చెబుతున్న కారణం, ఈ నెల 3వ తేదీన ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ IRGC జనరల్ ఖాసిం సులేమాని వర్ధంతి సందర్భంగా కెర్మాన్ పట్టణంలో ఆయనకు నివాళులర్పించేందుకు వేలాది మంది పౌరులు రావడంతో ఆ సమయంలో ఐసీస్కు చెందిన మానవ బాంబులు తమను తాము పేల్చుకొని సుమారు 100 మంది మృతికి కారణమయ్యారు. దీంతో పాటు 100లాది మంది గాయపడ్డారు. ఇరాన్లో 1979 తర్వాత ఈ స్థాయిలో టెర్రర్ దాడులు జరగడం ఇదే మొదటిసారి. అటు తర్వాత ఈ దాడులకు పాల్పడింది తామేనని ఐసీస్ ప్రకటించుకుంది. వారిని శిక్షించేందుకు ఇరాన్ సిరియాలపై దాడులకు పాల్పడ్డామని ఇరాన్ తమ చర్యను సమర్థించుకుంది.
మరో అంశం ఏమిటంటే, ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సంస్థ ముసాద్ నిఘా ప్రధాన కార్యాలయం ఇరాక్లోని కుర్దిస్తాన్లో ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. అందుకే ఇరాక్లో దాడులు చేయాల్సి వచ్చిందని తమ చర్యను సమర్థించుకుంది. ఇరానియన్ కమాండర్లపై ఇజ్రాయిల్ దాడులకు పాల్పడింది. దీనికి ప్రతీకార చర్య అని ఇరాన్ వివరించింది. గతేడాది మేలో తాము ఇరాకీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించామని, తమ భూభాగంలో టెర్రరిస్టు కార్యకలాపాలకు చెక్ పెట్టాలని హెచ్చరించామని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా సిరియా, ఇరాక్, పాకిస్తానీలపై ఇరాన్ ఏకకాలంలో దాడులకు పాల్పడంతో మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇజ్రాయిల్ యుద్ధంలో ఈ ప్రాంతం అట్టుడికిపోతోంది. ఇరాన్ అండదండలు పుష్కలంగా ఉన్న యమన్లో హౌతి రెబల్స్ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతోంది. ఈ దాడులను అటు అమెరికా, ఇటు బ్రిటన్లు తిప్పికొడుతున్నాయి. అయితే ఇరాన్ వాదన ఏమిటంటే, పాలస్తీనీయులకు సంఘీభావం తెలుపుతూ ఇజ్రాయిల్పై దాడులు కొనసాగిస్తామని తెలిపింది. ఇక పాకిస్తాన్ క్షిపణులతో దాడులకు తెగబడిన ఇరాన్కు గుణపాఠం చెప్పాలనుకుంటుంది పాకిస్తాన్. వెంటనే గురువారం నాడు పాకిస్తాన్ కూడా ఇరాన్లో తలదాచుకుంటున్న టెర్రరిస్టులపై దాడులు చేసినట్లుగా వెల్లడించింది. ఈ దాడుల్లో 7 టెర్రరిస్టులు చనిపోయారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ సోదర దేశం ఇరాన్ అంటున్న పాకిస్తాన్ తమ దేశంపై దాడులు చేస్తే ఊరు